ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ప్రేమానందు ఈరోజు ఎస్సీ విద్యార్థులకి ఎస్సీ విద్యార్థులకి వెనుకబడిన తరగతుల విద్యార్థులకి వర్క్షాప్ నిర్వహించి లాక్డౌన్ ముందే మరి ఆ డబ్బుల కోసమని వర్క్షాప్ నిర్వహించినటువంటి డబ్బుల కోసమని ఏయూ రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను ఏదో రకంగా టైం ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ చేత మరి ఆ ఎంప్లాయీస్ వెనబట్టి బయటకు గెట్టేసినటువంటి పరిస్థితి మరి ఏయూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరి గత 2-3 రోజులుగా వస్తా ఉన్నది. మరి ఇటువంటి తను పాల్పడతా ఉన్నారు. అందుకనే వెంటనే ఈరోజు దళిత పోరాట సమితి కానీ సామాజిక హక్కుల వేదిక కానీ ఏఎస్ఎం కానీ అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇటు అందుకనే యూనివర్సిటీలో జరిగినటువంటి ఎవరైతే కృష్ణమోహన్ ఉన్నారో రిజిస్టర్ వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే తరుణంలో చర్యలు చేపట్టినటువంటి రిజిస్టర్ కృష్ణప్రసాద్ పైన కేసు నమోదు చేసి వారిని విధుల నుంచి తప్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈవేళ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వెనకబడిన దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఉన్నత పదవులు యూనివర్సిటీలో నిర్వహించి ఈవేళ దళితులలో ఒక మేధావిగా ముందుకు సాగిపోతున్నటువంటి ప్రొఫెసర్ ప్రేమానందం పైన కృష్ణమోహన్ గారి కుల దూషణకు పాల్పడడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ని కుల పేరుతో దూషించి ఆయన్ని ఒక 4వ తరగతి ఎంప్లాయీతోని బయటకు గెంటించడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య. దీన్ని దళిత హక్కుల పోరాట సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈవేళ భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కులు కల్పించింది. కుల మత ప్రమేయం లేనటువంటి లింగ భేదం లేనటువంటి ఇటువంటి సమసమాజంలో నేటికి కూడా కులం పేరుతో ఒక ఉన్నత విశ్వవిద్యాలయంలోని ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది తీవ్రమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి కృష్ణమోహన్ పైన వెన్న ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఇది కేసు నమోదు చేయాలి. అదేవిధంగా దీనికి బాధితుడైనటువంటి ప్రొఫెసర్ ప్రేమానందంని ఆదుకోవాలని చెప్పి ఈ విషయంలో వెంటనే మన రాష్ట్ర గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని, ఒకవేళ పరిష్కారం చేయలేనటువంటి సమక్షంలో విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు దళిత సంఘాలతో కలిపి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ రిజిస్టర్ అంటే కనీస జ్ఞానం ఉండే మనిషిని మాత్రం పెడతారండి. భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం అవగాహన లేని మీరు ఎలాగా సీట్ కడుగురో నాకైతే అర్థం కాలేదు. ఎస్సీ అని తెలిసి ఒక ప్రొఫెసర్ అని తెలిసి ఆయన మీ దగ్గరికి వస్తే ఒక పూర్తిగా సంప్రదించాలి గెట్టించడం అనేది అది చాలా సిక్కిసేట్ అన్న విషయాన్ని అయితే రిజిస్టార్ గా ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి. రిజిస్టార్ పై ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన డిస్మిస్ చేయాలని చెప్పి దళిత హక్కుల పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణ ప్రసాద్ ని వెంటనే అరెస్ట్ చేయాలి.